అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గిత్ రాయల్ గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి మీకు రేపేం జరగబోతుంది అని చెప్పేసి ముందే అప్డేట్స్ ఇచ్చేస్తూ ఉంటాను నేను అండ్ రేపు నామినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి రేపు నామినేషన్స్ ఏం ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ రోజు ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది ఇవన్నీ కూడా ఇప్పటివరకు నాకు వచ్చిన అప్డేట్స్ అని నేను మీకు చెప్తాను అండ్ ఫైనలీ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అవినాష్ ఆర్ విష్ణుప్రియ అని చెప్పేసి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు కాకుండా వేరే ఎవరైనా ఎలిమినేట్ అయ్యారా ఆ విషయం కూడా మనం అప్డేట్స్ చెప్పుకుందాం మీ ఆల్రెడీ నో మనకి ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఉంటాయి ఎలిమినేషన్ అప్డేట్స్ ఫాస్టెస్ట్ ఉంటాయి మన చరిత్రలోనే అందరికన్నా ఫాస్టెస్ట్ అప్డేట్స్ మనకు ఉంటాయి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేస్తున్నారు అనించి నా బెల్ కాదు ఛానల్ బెల్లు ఛానల్ బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసినారంటే మీకు నేను ఏ వీడియో పెట్టాము నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈ రోజు జరగబోయేది ఏంటంటే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ అయిపోయింది ఫ్యామిలీ వీక్లో అందరూ ఫ్యామిలీస్ ఎంటర్ అయిపోయారు కాబట్టి ఈ రోజు జరగబోయేది వాళ్ళ ఫ్రెండ్స్ ప్లస్ అంటే వాళ్ళ ఫ్రెండ్ కానీ లేకపోతే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ అలాంగ్ విత్ సెలబ్రిటీ లోపల ఎంటర్ అవుతారన్నమాట ఆ సెలబ్రిటీ క్యాన్ బి అవుట్ సైడ్ సెలబ్రిటీ ఆర్ బిగ్ బాస్ సెలబ్రిటీ ఆర్ ఎనిబడి సో అట్లా యష్మి కోసం ఈరోజు సత్య వెళ్ళి మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి విన్నాను తేజ కోసం అమర్దీప్ వెళ్తున్నాడని నిఖిల్ కోసం యాక్చువల్లీ నిఖిల్ కోసం కావ్య ఉంటే చాలా చాలా బాగుండేది ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ మూమెంట్ బట్ కావ్య వాజ్ అప్రోచ్డ్ మల్టిపుల్ టైమ్స్ అంట షీ సెడ్ నో షీ డజన్ టు కంఫర్ట్ నిఖిల్ అని చెప్పేసి సో కావ్య కోసం నిఖిల్ కాకుండా తేజస్విని గౌడ వస్తుంది అండ్ రోహిణి కోసం ఇప్పుడు జబర్దస్త్లో ఉండే జడ్జు శివాజీ గారు వస్తున్నారు సో ఇంకా చాలామంది చాలా కోసం వస్తున్నారు అండ్ ఆల్సో పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ దర్శిని గౌడ అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒక టాక్ ఉంది ఉందనమాట పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు సీరియల్లో పేరు సీరియల్లో మాత్రమే కాకుండా బయట కూడా పేరు అని చెప్పేసి ఆదివారం పరివారంలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళని కొంచెం టీస్ చేస్తూ ఉంటారు సో అట్లా దర్శిని గౌడ ఎంట్రీ ఇస్తుంది ఎంట్రీ ఇస్తుంది అని చెప్పేసి అన్నారు సో దర్శిని గౌడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పృథ్వీ రియాక్షన్ ఎట్టు ఉంటుందో మనకు తెలీదు అది చూడాలి సో ఎట్లా రియాక్ట్ అవుతాడు చెప్తాడా విష్ణుకి దాట్ దర్శిని ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అని దర్శని ఏంటి విష్ణు ఎట్లా మాట్లాడుతుంది అని చూడాలి ఉంది ఏదైనా సరే సీజన్ ఫైవ్లో శ్రీహాన్ ఎపిసోడ్ని మాత్రం మించే ఎపిసోడ్ లేదు అట్లాంటి ఎపిసోడ్ ఏదైనా పడుతుందేమో ఈ రోజు ఎవరికైనా చూడాలి ఎందుకంటే ఫ్యామిలీ వికెట్ లో ఫ్లాప్ అయిపోయింది సో ఇదైనా బాగుంటుందేమో అనేసి చూడాలి అండ్ రేపు నామినేషన్స్ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఆల్రెడీ అంటే ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి ఎవరికి ఎవరికి నామినేషన్ చేయడానికి రీజన్స్ ఉండవు అన్ని రీజన్స్ అన్ని పే ఫేడ్ అవుట్ అయిపోయింటాయి ఇప్పుడు ఎన్ని రీజన్స్ పేల్ అయిపోతుంటాయి ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి అందరితో బాగా మాట్లాడి అందరితో బాగా కలిసిపోయినారు కాబట్టి ఎవరికి నామినేట్ చేయాలని మనసు రాదు సో ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సోనియా మణికంఠ సీత వీళ్ళని లోకి పంపించి మీకు నచ్చని ఇద్దరు ఎవరినైనా నామినేట్ చేయండి అనేసి అనబోతున్నారు సో ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేస్తారు ఏ రీజన్స్తో నామినేట్ చేస్తారో అనేసి మనకు తెలియదు మీరు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరు ఎవరిని ఏ రీజన్స్తో నామినేట్ చేయాలని చెప్పేసి సో ఆ రకంగా వాళ్ళు వెళ్ళి నామినేట్ చేస్తారేమో చూద్దాం ఒకవేళ వాళ్ళ నిజంగానే మీ కమెంట్స్ చదివి ఆ ప్రకారంగా నామినేట్ చేస్తే యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ సో ఈరోజు జరిగింది ఏంటంటే యాక్చువల్లీ బాటమ్ ఫోర్లో ఉండేది అంటే యష్మి గౌతమ్ తప్ప ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండింది ఈ వీక్ మాత్రం సో ఎందుకంటే యష్మి గౌతమ్ మాత్రం ఫస్ట్ అండ్ టూ ఉన్నారనేసి విష్ణుప్రియ పృథ్వీ అవినాష్ తేజ వీళ్ళ నలుగురు బాటమ్ ఫోర్లోనే ఉన్నారు అంటే వీళ్ళ నలుగురు ప్లేసెస్ కాన్స్టెంట్గా లేకుండా మారుతూనే ఉంది దీంట్లో తేజాది మండే ట్యూస్డే వెనస్డే టాప్ త్రీ పొజిషన్లోనే ఉండింది టాప్ ఫోర్లో విష్ణుప్రియ అనమాట తర్వాత ఏమైందంటే ఈ థర్స్డే ఫ్రైడే ఎపిసోడ్ ఎప్పుడైతే విష్ణుప్రియ వాళ్ళ నాన్ ఎంటర్ అయిపోయినాడో విష్ణుప్రియ టాప్లోకి వెళ్ళిపోయింది యష్మి సెకండ్లోనే ఉంది గౌతమ్ థర్డ్ పొజిషన్లో వచ్చినాడు లీస్ట్ టూలో అంటే బాటమ్ టూలో ఎప్పుడు పృథ్వీరాజు అండ్ అవినాష్ ఉన్నారు బట్ కాన్స్టెంట్గా ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు అనఫిషియల్ పోల్స్లో ఇది నేను చెప్పేది అఫీషియల్ పోల్స్లో ఎట్ మనకు తెలుసు అనఫీషియల్ పోల్స్లో లాస్ట్లో ఫస్ట్ నుంచి అవినాష్ ఉన్నాడు సో ఈరోజు లాస్ట్ రౌండ్ విష్ణుప్రియ కూడా ఉండింది కాబట్టి ఈ విష్ణుప్రియ పోతుంది అని చెప్పేసి మండే ట్యూస్డే మెనస్డే మనకు ఒక టాక్ వచ్చింది సో విష్ణుప్రియ పోతుందా అవినాష్ పోతుందా అనేసి అనుకుని ఫస్ట్ సో మెనీ రీజన్స్ ఆ రీజన్స్ ఈ రీజన్స్ అన్నీ అనుకునేసి ఫైనల్లీ వచ్చింది ఏంటంటే అవినాష్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లెవెన్త్ వీక్ కానీ ఇన్ కేస్ అంటే ప్రస్తుతానికైతే అవినాష్ ఎలిమినేటెడ్ బట్ ఒకవేళ నబీల్ గాని తన ఎవిక్షన్ పాస్ యూస్ చేస్తే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ సేవింగ్ అవినాష్ బట్ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఒకవేళ స్టార్మా వాళ్ళు నిజంగానే అవినాష్ను సేవ్ చేయాలి ఎందుకంటే అవినాష్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు అనేసి అనుకుంటే నో ఎలిమినేషన్ కానీ పెట్టచ్చు లేకపోతే అవినాష్ వచ్చి అవినాష్ అంటున్నా నబిల్ని వచ్చి ఈ వర్ ఈ వీక్ వరకే నీకు ఈ పాస్ వ్యాలీడ్ ఈ వీక్ తర్వాత ఈ పాస్ నువ్వు యూజ్ చేసుకోవడానికి లేదు అని చెప్పేసి అని ఆ పాస్ని అవినాష్ ఖచ్చితంగా యూస్ చేసేలాగా చేయొచ్చు లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్ ఎలిమినేట్ అయిపోవాలి అనేసి అనుకుంటే అవినాష్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫస్ట్ ష్యూర్ అవినాష్ విల్ బి ఎలిమినేటెడ్ నబిల్ కానీ పాస్ యూస్ చేయకపోతే మీరు కావాలంటే రాసి పెట్టుకోండి ఎట్ట గీతూ నీకు ఇన్ని అప్డేట్స్ వస్తాయి ఓ మై గాడ్ అనేసి మీరే షాక్ అవుతారు సో లాస్ట్ టూలో బాటమ్ టూలో అండ్ విష్ణుప్రియ ఉండొచ్చు లేకపోతే అండ్ తేజ ఉండొచ్చు అట్లా అవినాష్ విల్ బీ ఎలిమినేటెడ్ అండ్ ఆల్సో ఇంకో క్వశ్చన్ చెప్దాం అనుకున్నాను నేను ఈరోజు పృథ్వీరాజ్ సేవ్ అయిపోయాడు పృథ్వీరాజ్ బాటంలో ఉన్నాడు బాటంలో ఉన్నాడు బాటంలో ఉన్నాడు అనుకున్నాం లాస్ట్ పృథ్వీరాజ్ సేవ్ అయిపోయాడు సో పృథ్వీరాజ్ కేమే పృథ్వీకి నిఖిల్ ఓచ్చు గట్టిబడి ఉంటాయి ఎందుకంటే నిఖిల్ బాగా క్లోజ్ కాబట్టి నిఖిల్ నామినేషన్స్లో లేరు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ బీవత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది పృథ్వీకి కొంతమంది యష్మికి ఓటేసి నిఖిల్ నామినేషన్స్లో రాకపోవడం వల్ల చాలా సార్లు యష్మి అండ్ పృథ్వీ సేవ్ అయిపోయినారు ఎందుకు తగ్గు వస్తుందో తెలియట్లేదు సో అట్లా పృథ్వీ ఈజ్ సేవ్డ్ ఫస్ట్ సేవ్ అయింది పృథ్వీ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయేమో చూస్తా చూసి చెప్తా ఏం అయితే ఏమో ఓకే నిఖిల్ ఫాదరు అమర్దీప్ వచ్చారు సో నిఖిల్ కోసం అమర్దీప్ వచ్చాడు సారీ అయితే తేజ కోసం అమర్దీప్ రాలేదు సన్నీ వచ్చాడు తేజ కోసం విజే సన్నీ తేజా కోసం వచ్చాడు విజే సన్నీ హ్యాస్ కంఫర్ టిస్టి తేజ పృథ్వీ అండ్ గౌతమ్ గౌతమ్ కూడా సేవ్ అయిపోయాడు అబ్బా ఈరోజు వావ్ ఈరోజు గౌతమ్ కూడా సేవ్ అయిపోయాడు ఫస్ట్ పృథ్వీ సేవ్ అయిపోయాడు సెకండ్ గౌతమ్ సేవ్ అయిపోయాడు బిగ్ బాస్ ఫైవ్లో ప్రియా ప్రియా ఆర్టిస్ట్ ఉన్నారు కదా విష్ వెరీ బ్యూటిఫుల్ ప్రియా అక్క సో తను ప్రేరణ కోసం వచ్చింది నబీల్ కోసం బోలే వచ్చాడు నన్ను ఎవరు బెలవలే ఎందుకంటే మనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఎవరున్నారు ఎవరు లేరు సీజన్ సిక్స్ నుంచి ఎవరైనా పోయింటే మనల్ని అప్రోచ్ చేయింటారు సీజన్ సిక్స్ నుంచి ఎవరినే తీసుకోవాలా మిమ్మల్ని తీసుకొని దండగా అని చెప్పి వదిలేస్తున్నారు ఒకవేళ నేను పోయింటే నా కోసం ఎవరు వచ్చి ఉంటారు నా కోసం ఆదిరెడ్డి వచ్చి ఉంటారు నేను చెప్పేసి పోయి ఆదిరెడ్డిని పంపించండి మనకోసం ఎందుకంటే మన ఫ్యామిలీ వీక్ అన్న వచ్చి ఆదిరెడ్డి ఇక తక్కువ నువ్వు ఎట్టు చేయకూడదు అట్ట చేయాలి అట చేయలేటే చేయాలని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేవాడు కాబట్టి ఆదిరెడ్డినే పంపించమని ఊంటాయి ఎవరిని వద్దు ఆదిరెడ్డిని మాత్రం పంపించండి వచ్చి మనకు కొంచెం అట్ట ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎవరు పోతారు ఎవరు ఉంటారు అంటే ఫ్యామిలీ వీర్ వరకు నేను ఉండాలి కదా అది నాకు డౌటే నేను అంత ఉండలే బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ మీ సో అట్లా నేను ఉండకపోవచ్చు సో అవినాష్ ఈజ్ యాక్చువల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లెవెన్త్ వీక్ ఐ డోంట్ నో ఇఫ్ నబిల్ ఇస్ గోయింగ్ టు యూస్ హిస్ పాస్ ఎందుకంటే ఇప్పటికీ సాటర్డే ఎపిసోడ్ జరుగుతుంది బట్ ఎలిమినేషన్ అయితే అవినాష్ సో అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి దేర్ ఆర్ మెనీ రీజన్స్ అంటే ఫస్ట్ ఫోర్ మోస్ట్ రీజన్ ఏంటంటే నామినేషన్స్లోకి రాకపోవడం ఇన్ని రోజులు నామినేషన్స్లో లేకుండా ఆల్ ఆఫ్ అ సడన్ నామినేషన్స్కి వస్తే ఒక ఓటింగ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఏ వైల్డ్ కి ఓటింగ్ బేస్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి పాత వాళ్ళకి ఓటేసేది కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఓట్ వేయడానికి అలవాటు పడాలి జనాలు సో అట్లా జనాలు అలవాటు పడలేదు కాబట్టి ఫస్ట్ ఆ ఓటింగ్ బేస్ తెచ్చుకోవడంలోనే విఫలమయ్యాడు అవినాష్ ఆల్రెడీ ఒకసారి నామినేషన్స్కి వచ్చున్నాడు లాస్ట్ టైము అప్పుడు నామినేషన్ షీల్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు సెకండ్ వీక్ అంటే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన సెకండ్ వీక్ అంటే సిక్స్త్ వీక్ సిక్స్త్ వీక్ ఆల్రెడీ నామినేషన్స్లోకి వస్తే అవినాష్ భయపడిపోయి స్వాప్ చేసినాడు హరితేజతో ఆ వారం అసలు యాక్చువల్లీ నామినేషన్ షీల్డ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఆ రోజు యూజ్ చేసుకోకపోయింటే ఈ రోజు వరకు ఆ నామినేషన్ షీల్డ్ ఉండేది ఈ వారం యూజ్ చేసుకుండొచ్చు ఎందుకంటే ఆ వారము అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే లేకుండా ఉండింది అప్పుడే భయపడుతున్నాడు సో సీజన్ ఫోర్కి ఇప్పటికీ మారని విషయం ఏమన్నా ఉందా అంటే అవినాష్లో దట్ ఈస్ హిస్ భయం ఫర్ నామినేషన్స్ అవినాష్ ఎప్పుడు భయపడతానే ఉంటాడు నామినేషన్స్కి అట్లే ఈరోజు కూడా భయపడ అట్లే ఇన్ని ఇన్ని వారాలు కూడా భయపడతూనే ఉన్నాడు అదొక రీజన్ అదే మెయిన్ రీజన్ ఇన్ని రోజులు నామినేషన్స్లో లేకపోవడం ఈజ్ ద మెయిన్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే నామినేషన్ పాయింట్స్ తుపాస్ పాయింట్స్ చెప్పేవాడు అసలు ఏంది అయ్యా అవినాష్ నామినేషన్ అంటే పాయింట్లో మాట్లాడ్డం అనమాట ఏది ఏమి అసలు ఏంది అసలు ఈ పాయింటా అని చెప్పేసి అనిపిస్తుంది ఫస్ట్ వీక్ నామినేషన్స్ కూడా అట్లా అనిపించింది పృథివీ నొచ్చి నామినేట్ చేసినప్పుడు నేను విన్నర్ అవుతా బ్రో అనేసి అంటే అవు బ్రో అన్నాడు అసలు అది ఒక నామినేషన్ రీజనా సో ప్రాపర్ డిఫెన్స్ లేదు ఆ పాయింట్లో విఫలమయ్యాడు అనేసి అనిపించింది ఆ పాయింట్లో అవినాష్తో ఒక డ్రాబ్యాక్ ఉంది పృథ్వీ ఏంటంటే పృథ్వీ ఎప్పటి నుంచో అగ్రెసివ్ అవినాష్ అగ్రెసివ్ కాదు ఒక కామెడియన్ని కామెడియన్ లాగే చూస్తారు ఒక కామెడీ చేసేవాడిని కామెడీ చేయాలనేసి చూస్తారు కానీ ఆ కామెడీ చేసేవాడు సీరియస్ అయిపోతే జనాలు తీసుకోలేరు సో అవినాష్ కావాలని పృథ్వీ మీద చూపించిన అగ్రెసివ్నెస్ అవినాష్కే బెడ్చుకుంటుంది అని చెప్పేసి అనిపించింది ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ త్రీ త్రీ టైమ్స్ హిట్ మ్యాన్ టాస్క్లో కానీ అదే కిల్లర్ గర్ల్స్ టాస్క్లో కానీ దాని తర్వాత నామినేషన్స్లో కానీ దాంట్లో అవినాష్ వచ్చి పృథ్వీని నామినేట్ ప్రతిసారి పృథ్వీని నామినేట్ చేస్తున్నాడు సో పృథ్వీని నామినేట్ చేసిన విషయము బాగాలేదు అంటే నార్మల్గా ఏదో ఒక రీజన్ చెప్పి నామినేట్ చేస్తుంటే ఓకే థర్డ్ థర్డ్ వీక్ అంటే సెవెంత్ వీక్లో తను చెప్పిన రీజన్స్ బాగున్నా కూడా పృథ్వీని నామినేట్ చేసిన దానికి యూస్ చేసిన విధానం క్రికెట్ వికెట్ టక్ అనేసి అన్నది గొడవ అయ్యేది గట్టి గట్టిగా అరిచేది అదంతా తీసుకోలేకపోయినాడు ఏంటి అవినాష్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అనిపించేస్తుంది అనమాట ఆ తర్వాత కొంచెం సెటిల్ అయిపోయినాడు అవినాష్ ఆ తర్వాత కొంచెం కామెడీ ఎక్కువ క్రియేట్ చేయడం ప్రతిసారి అవినాష్ను యూస్ చేసి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం ప్రతిసారి అవినాష్ను యూస్ చేసి టైమర్ యూజ్ చేసుకోవడం బిగ్ బాస్ వాళ్ళు కూడా అవినాష్కి చాలా ఎక్కువ స్కోప్ ఇచ్చినారు తనని ప్రూవ్ చేసుకునేదానికి తను కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చినాడు ఆ స్క్రీన్ స్పేస్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఫస్ట్ త్రీ వీక్స్ అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వీక్ మాత్రం అవినాష్ గేమ్ కొంచెం ఏంది ఎట్లా చేస్తున్నాడు అనేసి అనిపించినా కూడా తర్వాత తర్వాత అగ్రెసివ్నెస్ కంట్రోల్ చేసుకుని కొంచెం కామెడీ చేసుకుంటా నామినేషన్స్లో కూడా కామెడీ చేసుకుంటా అంటే చాలా ఫన్ క్రియేట్ చేసుకుంటా అందరితో కలిసిపోయి చీఫ్గా బాగుండి మిగతా విషయాల్లో బాగా అనలైజ్ చేసి అన్నిటికన్నా ఎక్కువ సీజన్ ఫోర్ కన్నా ఈ సీజన్లో చేసింది ఏంటంటే గేమ్స్ ఎక్కువ ఆడాడు సో గేమ్స్ చాలా బాగా ఆడాడు కాబట్టి అవినాష్ అనే ఒకరికి వావ్ అవినాష్ సూపర్ అని చెప్పేసి ఇది వచ్చింది నెవర్ అవినాష్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అనేసి అనుకున్నాం బికాస్ ఐ థాట్ స్టార్ మా వాళ్ళు కొంచెం పార్షియాలిటీ చూపించి ఖచ్చితంగా అవినాష్ని టాప్ ఫైవ్లో పెడతారు అని చెప్పేసి అనుకున్నా ఉండే వైల్డ్ కచ్లో అవినాష్ విల్ బీ టాప్ ఫైవ్ అనేసి అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి అవినాష్ కొంచెం ఎక్కువ బయస్ట్గా ఉన్నారన్నమాట స్టార్మా వాళ్ళు సో ఐ థాట్ అవినాష్ విల్ బీ ఇన్ టాప్ ఫైవ్ బట్ బట్ అన్ఫార్చునేట్లీ అవినాష్ ఇస్ అవుట్ టుడే అండ్ అగైన్ సెకండ్ అంటే ఈ నవీల్ ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి మాత్రమే నేను అవినాష్కి వస్తుందా రాదా అనేసి ఆలోచిస్తున్నా బట్ నవీల్ నాకు తెలిసి ఎబి ఎవిక్షన్ పాస్ యూస్ చేసుకోకపోవచ్చు ఎందుకంటే అందరు నబీల్కి ఇచ్చడానికి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నబీల్ తనకి తానే యూస్ చేసుకుంటాడు వేరే వాళ్ళకి యూస్ చేసుకోకుండా అని చెప్పేసి ఒకటి ఉంది కాబట్టి ఆ ఒక్క మాట నిలబెట్టుకునే దానికైనా తన కోసం తను యూజ్ చేసుకుంటాడు ఎవిక్షన్ పాస్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ అవినాష్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అండ్ ఎన్ని గేమ్స్ బాగా అన్నా కూడా ఫ్యామిలీ వీక్ అనేది అందరు గ్రాఫ్లు మార్చేసింది సో యష్మికి కానీ విష్ణుకి కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత గ్రాఫ్ మారిపోయింది ప్రతి ఒక్కరికి వావ్ అనే మూమెంట్ ఉందన్నమాట లీస్ట్లో వాళ్ళందరికీ విష్ణుప్రియాకి తన జెన్యూనిటీ వల్ల ఫ్యామిలీ వీక్లో వా ఏమన్నా పిల్లనా అనేసి ఒక ఫీలింగ్ వచ్చింది తేజకి ఆ రోజు బ్రెయిన్ క్వశ్చన్ క్వశ్చన్స్ అడిగే టాస్క్ ఉంది కదా ఎవరు తెలివైన వారు అని చెప్పేసి ఆ టాస్క్లో బా ఏం స్ట్రాటజికల్గా ఆడుతున్నాడు అసలు ఏమన్నా బ్రెయిన్ ఆ తేజ తినేసి అని ప్లస్ అంత బాడీ పెట్టుకుని కూడా ఫిజికల్ టాస్క్లో చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది దానికి వా ఈసారి తేజ తోపు అని చెప్పేసి అని యష్మి పృథ్వీ ఎట్లో నిఖిల్ వల్ల సేవ్ అయిపోయినారు గౌతమ్కి ఆల్రెడీ వేరే పాయింట్ అదే ఈ మధ్య గౌతమ్ అండ్ నిఖిల్ రైవెల్ వాళ్ళిద్దరు రైవెల్ బయట ప్లస్ గుడ్ పిఆర్ సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ ఫర్ గౌతమ్ ఇక్కడంతా విషయంలో బలైపోయింది అవినాష్ అండ్ అవినాష్కి ప్రాపర్ ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా పల్లె యాక్చువల్లీ అను చాలా అందంగా ఉంటుంది అను కొంచెం అందంగా రెడీ అయ్యేసి వెళ్ళి కొంచెం బాగా మంచి కంటెంట్ క్రియేట్ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు ప్రేరణ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఎంత బాగా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతుంటే వావు సూపర్ అబ్బా అసలు ఎంత సటల్గా ఎంత ప్రా పొలైట్గా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అనేసి అనిపించింది అను విషయంలో అను ప్రేమ చూపిస్తూ ఉన్నా కూడా బా ఇట్లాంటి భార్య ఉండాలరా అనే ఫీలింగ్ క్రియేట్ చేయలేకపోయింది బికాస్ మేబీ ఫస్ట్ టైం కెమెరాకు ముందు రావడమా లేకపోతే అక్కడ ఏం మాట్లాడాలో టెన్షనా లేకపోతే ఏంటనేసి తెలియదు ప్రాపర్గా అవినాష్ ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ రాలేకుండా పోయింది వాట్ అ బ్యూటిఫుల్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అలాంటి మాటలు రాలేదన్నమాట నార్మల్గా సాగిపోయినట్టు అనిపించింది బిగ్ బాస్ వాళ్ళకు ఒక ఇది ఇచ్చినా కూడా అంటే ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ఒక రూమ్ లాగా ఇచ్చినా కూడా అవినాష్ అక్కడ కూడా కొంచెం కామెడీ చేసేసి వదిలేసినాడు అదే రొమాంటిక్గా నేను చాలా మిస్ అవుతున్నా అది ఇది అని చెప్పేసి కొంచెం ప్రేమగా కొంచెం సటిల్గా మాట్లాడుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది సో అట్లాంటి ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా గట్టి ఎపిసోడ్ పడకపోవడం వల్ల అవినాష్కి ఒక ఎలివేషన్ అనేది రాలే ప్రతి ఒక్కరికి హౌస్లో వైల్ కాజ్ అందరికీ ఒక ఎలివేషన్ వచ్చినా కూడా ఫర్ సమ్ ఆర్ ది అదర్ రీజన్ అవినాష్కి అయితే ఆ ఎలివేషన్ రాలే కామెడీ అనే విషయంలో ఎలివేషన్ వచ్చినా కూడా అది అనవసరం ఎందుకంటే బయట కూడా అవినాష్ కామెడీ చేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు బయట కూడా అవినాష్ కామెడీలో తోపు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు బట్ సో ఆ ఎలివేషన్ అనేది కామెడీ విషయంలో రాలేదు అదర్వైజ్ ఇంకా నెగిటివ్స్ పాయింట్అవుట్ చేయాలి ఈ నెగిటివ్స్ అని చెప్పేసి ఒక నెగిటివ్ కూడా లేవు కావాలని గొడవలు పెట్టుకోవడము ముందర ఒక మాట వెనకాల ఒక మాట బ్యాక్ బిచ్చింగ్ ఇట్లాంటివి ఏమీ లేవు ఏ నెగిటివ్స్ లేవు ఏ నెగిటివ్స్ లేవు అట్లనే తోపు పాజిటివ్స్ కూడా లేవు ఓకే అవినాష్ ఈజ్ అన్ ఎంటర్టైనర్ వైట్ ఎంటర్టైనర్ లోపల ఎంటర్టైనర్ ఎంటర్టైన్ చేసినాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంది అంతే సో అట్లా ఒక వావ్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల ఉండే వావ్ ఫ్యాక్టర్ అందరికి ఆల్రెడీ తెలిసిన వావ్ ఫ్యాక్టర్ వల్ల అంటే కామెడీ అనేది అందరికీ తెలిసిన వావ్ ఫ్యాక్టర్ వల్ల అవినాష్ ఇస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ బట్ ఈ జర్నీ అనేది అవినాష్కి మేలే చేసింది అనేసి అనుకోవాలా బికాజ్ అవినాష్ పేమెంట్ చాలా ఎక్కువ అండ్ ఇన్ని వారాలు సర్వైవ్ అయ్యే దానికి ఈ పాటికే విన్నర్ ప్రైజ్ మనీ కన్నా అవినాష్కి ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చేసి ఉంటుంది ఇన్ని వారాలు సర్వైవ్ అయ్యే దానికి సో అది మాత్రమే కాకుండా దీని తర్వాత చాలా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి పడిపోయిన ఇది మళ్ళీ పెరుగుతుంది ఐ మీన్ ఇంతవరకు ఒకవేళ అవినాష్ మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు షోస్లో ఇంకా ఎక్కువ కనిపిస్తాడు కొంచెం ఎక్కువ పాపులర్ అయినట్టే మళ్ళీ కొత్తగా పాపులర్ అయినట్టు ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన పాపులర్ అయినట్టు సో అట్లా అవినాష్కి మంచి జరిగింది అనేసి అనుకోవాలా టాప్ ఫైవ్లో ఉంటాడు అనుకునే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయాడు సో రేపటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఉండదు రేపటి నుంచి అవినాష్ లేకపోవడం వల్ల రోహిణి అండ్ తేజాంత్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేస్తారు అనేసి చూడాలి కిచెన్ టైమర్ ఎంత తీసుకొస్తారో అనేసి చూడాలన్నమాట సో అది ఈరోజు వరకు జరిగింది అవినాష్ కోసం శ్రీముఖి వస్తుందా మరి ఎవరు వస్తారో నాకు తెలీదు వచ్చిన అప్డేట్స్ నేను ఎవరు కోసం ఎవరు వస్తారని చెప్పేసి ప్రతి అప్డేట్స్ నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో పెడతాను సో మీరు ఖచ్చితంగా చూసేయండి కింద ఫస్ట్ కమెంట్లో నా లింక్ ఉంటుంది ఆ లింక్లోంచి ఓపెన్ చేసి చూసేయండి అండ్ ఆల్ ఫుల్ టుడే నా నా అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి సో ఈ వారం లిమిట్ అయింది అవినాష్ నెక్స్ట్ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఎవరు తొందరగా విన్నర్ అవుతారు ఎవరు టాప్ ఫైవ్ అని చెప్పేసి కూడా ముందే మనకు అప్డేట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఐ మీన్ ముందే నేను అనాలిసిస్ చేసేస్తాను కాబట్టి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి Bell icon, click, and notification notifications good. I'll just And that's all for today. My link will be in the description. I love you guys.